హలో మై డియర్ బంగారం, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు నేను వుడ్లాండ్ శాండిల్స్ అయితే పర్చేస్ చేశాను. మన వెబ్సైట్ వుడ్లాండ్ వెబ్సైట్లో వచ్చేసి 4,300 అయితే ఉంది. మింత్రాలో అయితే ఆఫర్లో 3,300 అయితే వచ్చింది, 3,295 అయితే వచ్చింది. సో 1,000 రూపాయలు బెస్ట్ డీల్ అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టాను. అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో నా సైజ్ వచ్చేసి 11 అన్నమాట. చాలా రేర్గా దొరుకుద్ది. నాకు నచ్చిన కలర్, ఇది ఫేవరెట్ కలరు. నేను ఆల్రెడీ పెయిర్ ఒకటి యూస్ చేస్తున్నాను. మన బ్రాండ్ ఎప్పుడు వుడ్లాండ్ అన్నమాట. సో షూస్ కూడా వుడ్లాండే. ఇది వచ్చేసి నాకు కలర్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ క్యామెల్ బ్రౌన్తో ఉంటుంది. చాలా బ్రైట్ కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అయిపోయినాయమ్మా ఇంకా. అన్నయ్య ఆర్డర్ పెట్టాడు, అయిపోయింది. మా పాత చెప్పులు అన్నటివి మరీ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినట్టు అయిపోయినాయి. కలర్ అయితే షేడ్ అయిపోయింది, అంతనే మార్చాను అనమాట. సేమ్ పాత కూడా సేమ్ ఓల్డ్ సేమ్, అదే సేమ్ ఈ మోడల్ టైప్ అనమాట వుడ్లాండే. ఇక మన వుడ్లాండ్ బ్రాండ్కి వచ్చేసి ఇది వుడ్లాండ్ యొక్క మాతృ సంస్థ, తెలుగులో చెప్పాలి కదా, మా వుడ్లాండ్ యొక్క మాతృ సంస్థ ఏరో గ్రూపు. 50వ దశకం అంటే 50th సెంచురీ, ఓకే, 50వ దశకం ప్రారంభం నుండి మార్కెట్లో అయితే ఉందన్నమాట. ఇది మన ఇండియాకు వచ్చేసి ఎప్పుడు 20 అయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇది మన ఇండియాలో 1992లో ఇండియన్ మార్కెట్లోకి అయితే ప్రవేశించింది. అంతకుముందు దీని మదర్ అదే సంథింగ్ అదే మాతృ సంస్థ ఏరో గ్రూప్ ప్రధానంగా యుఎస్ఎస్ఆర్ అంటే లెదర్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓన్లీ ఈ లెదర్ షూలను రష్యాకి ఎగుమతి చేసేది. సో రష్యన్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ కింద విడిపోయిన తర్వాత అది దాని ప్రోడక్ట్స్ని ఇండియాలో కూడా లాంచ్ అయితే చేసింది. సో మొట్టమొదటి చేతితో కుట్టిన లెదర్ షూని ఇండియాలో ప్రారంభించింది. అదైతే ఇంకా ప్రపంచం మొత్తం మార్కెట్లో తుఫాన్గా అయితే అయిపోయింది. ఆ షూ పేరే వుడ్లాండ్ అన్నమాట. ఆ వుడ్లాండ్ బ్రాండ్ అనేది 1992లో స్టార్ట్ అయింది. అప్పుడు చేతితో కుట్టిన ఈ లెదర్ షూ అనేది వండర్ అయిపోయింది అన్నమాట, ఒక బ్రాండ్ అయిపోయింది. సో అంత హిస్టరీ ఉంది ఈ వుడ్లాండ్ బ్రాండ్ గురించి. ఇది అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే బాగా కంఫర్ట్గా ఉంటుంది. లెదర్ జాకెట్స్ ఉంటాయి, లెదర్ షూస్ ఉంటాయి అండ్ ట్రాక్స్ ఉంటాయి, టీషర్ట్స్ ఉంటాయి, వాచెస్ ఉంటాయి, బెల్ట్స్ ఉంటాయి, ఇంకా ఎవ్రీథింగ్ అన్నమాట. అడ్వెంచర్స్ అయితే అడ్వెంచర్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ వాడతారు. సో ఈ శాండిల్ నాకైతే చాలా కంఫర్ట్ ఉంది, చాలా స్పోర్టీగా కూడా ఉంటుంది. సో ఫోల్డబుల్ అండ్ కుషన్ కూడా బాగుంటుంది ఇది. సో గ్రిప్ అయితే ఇంకా అసలు స్కిడ్ అవడం అనేది జరగదన్నమాట, అంత గ్రిప్ అయితే ఉంటుంది. ఇప్పుడు మామూలు వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్కిడ్ అవుతూ ఉంటాయి, ఆ స్కిడ్డింగ్ అనేది కూడా అసలు ఉండదు. చూడొచ్చు మీరు అవుట్లుక్ అయితే ఎలా ఉంది. ఖచ్చితంగా లుక్స్ అయితే వండర్. సో ఇది తీసిన తర్వాత వేసుకుని అయితే చూస్తున్నాను ఫిట్ అవుతుందా లేదా, ఏమన్నా సైజ్ ఏమన్నా మార్పు వచ్చిందా అని. సో ఫిట్ అయితే అయింది. సెకండ్ వన్ ఆల్సో, సెకండ్ వన్ కూడా ఫిట్ అయింది.
యా ఇప్పుడు నడిచి చూద్దాం దీని కంఫర్ట్ అనేది ఎలా ఉందో. సో కరెక్ట్గానే సూట్ అయింది, సేమ్ మింత్రాడు ప్రామిస్ చేసినట్టే. సో నడుస్తుంటే అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది, యా కంఫర్ట్గానే ఉంది. సో శాండిల్స్ అన్నమాట ఎన్ని ఉన్నా మనకి. లోఫర్స్ అట్లాంటివి ఉన్నాయి కానీ శాండిల్స్ అయితేనే బాగుంటుంది అన్నమాట మనకి బాయ్స్కి ముఖ్యంగా. స్పోర్ట్స్ శాండిల్ అయితే ఇంకా కంఫర్ట్ అన్నమాట. ఇది స్పోర్ట్స్ కేటగిరీలోకి వస్తుంది, ఇది స్పోర్ట్స్ శాండిల్స్ అన్నమాట. ఇవి వుడ్లాండ్కి సంబంధించి. దీని కలర్ కూడా చాలా బాగుంది, నేవీ బ్లూ అండ్ క్యామెల్ బ్రౌన్ అన్నమాట. సో వెంటనే మీరు మీకు నచ్చితే ఇది ఆర్డర్ అయితే చేసుకోండి, చాలా బాగుంది కంఫర్ట్. ఇంకా పేర్లు పెట్టకూడదు, బ్రాండ్ అన్నమాట. అండ్ ఇందులో నేను ఇంకోటి అయితే కూడా లుక్ చేశాను, అది వచ్చేసి అడిడాస్ అన్నమాట. అడిడాస్ కూడా బాగుంది బట్ అది 4500. ఎందుకంటే మన పాదం అయితే బయటకు కనిపిస్తుంది, ఎప్పుడైతే నాకు ఇలా పాదాన్ని మొత్తం కవర్ చేసి షూట్ టైప్ ఉంటుందో ఇవే నాకు ఇష్టం అన్నమాట. సో పాదం అనేది ఎప్పుడు బయట కనిపించకూడదు. మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటున్నాను. సో దీని కాంపిటీటర్ గురించి మాట్లాడుకుంటే మనం రీబాక్ అయితే బాగుంది, అడిడాస్ కూడా బాగుంది. అడిడాస్ గురించి కంటే వుడ్లాండ్ అయితేనే బాగుంటుంది. సో కంఫర్ట్ అయితే మామూలుగా లేదన్నమాట. చాలా కంఫర్ట్ అయితే అనిపించింది. యా అడిడాస్లోకి సంబంధించి అడిడాస్లో కూడా బ్లాక్ సాలిడ్ ట్రాస్కో సంథింగ్ ఏదో మెన్ బ్లాక్ సాలిడ్ ట్రాస్కో అని అయితే వచ్చింది. అది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది, అది కూడా చాలా బాగుంది. సో దీని కాంపిటీషన్ ఏంటరా అంటే అదే అన్నమాట. ఒకవేళ ఇది నచ్చకపోతే మీరు అడిడాస్కి అయితే వెళ్ళిపోవచ్చు, అడిడాస్ అయితే చాలా బాగుంది. యా అడిడాస్లో వచ్చేసి స్పోర్ట్స్ శాండిల్లో ఇంకోటి కూడా ఉంది, రెడ్ అండ్ బ్లాక్. యా రెడ్ అండ్ బ్లాక్ విత్ వైట్. సో చుట్టూ అయితే బౌండరీ అయితే వైట్ వచ్చింది, బ్లాక్ వస్తుంది, అది చాలా బాగుంది. దీని కాంపిటీషన్ ఏంటంటే అదే, ఒకవేళ నచ్చకపోతే మీరు అడిడాస్ అయితే వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకుని. సో మనం ఎట్లెక్కుతున్న నాకైతే చాలా కంఫర్ట్గానే అనిపించింది. నేను చాలా విధాలుగా అయితే ప్రయోగాలు చేశాను, నాకు చాలా నచ్చింది కాబట్టి మీ ముందుకు ఇట్లా రివ్యూ అయితే తీసుకొచ్చానేది. సో చాలా బాగుంది, ఎటు నుంచి ఎటు చూసినా కంఫర్ట్ అయితే ఉంది. ఇక్కడ మైకల్ జాక్సన్ స్టెప్ కూడా ట్రై చేశాను నేను, సో ఎంత లేపినా కూడా ఇట్లా బాగానే ఉంది. సో ఇది కాస్ ఇది నా వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు హెల్ప్ అవుతుంది. లవ్ యూ గైస్, బాయ్.